ఫ్రూట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, పంచదార పౌడర్, కండెన్సర్ మిల్క్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, వెన్న, స్ట్రాబెర్రీ క్రష్, అరటిపండ్లు, యాపిల్, ట్యూటీ ఫ్రూటీ. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫ్రూట్స్ ఏంటో కట్ చేయకుండా పెట్టారు. కొన్ని యాపిల్ మళ్ళీ బనానా కొద్దిగా అప్పటికప్పుడే చేసుకుంటాం, ఎందుకంటే నల్లగా అవుతుంది. అవును, ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఒక బ్యాటర్ చేసుకుందాం. ఓ, ప్యాన్ కేక్ చేసుకుని దాని మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాం, అది మన ప్యాన్ కేక్. అవును, ఇది కాంటినెంటల్ కదా. అంతే. సో మైదా, ఇది ఇప్పుడు ఈ బ్యాటరు మామూలు ప్యాన్ కేక్ బ్యాటర్? ప్యాన్ కేక్ బ్యాటరు జనరల్లీ ఏంటంటే ఎగ్ వేసుకుంటావు, దాని బదులుగా నేను మిల్క్ వేస్తాను అన్నమాట. ఇక్కడ కండెన్స్ మిల్క్, కొద్దిగా వాటర్, ఒక స్పూన్ చాలు. ఒక స్పూన్ వెయిట్ చేసి ఆఫ్ చేసేయండి. మళ్ళీ మనం ప్యాన్ కేక్స్ కూడా మనం బట్టర్లోనే వేయించుకోవాలి. ఓకే, బాగుంటాయి. కాస్త అది కరగంగానే ఆఫ్ చేసేయండి. సో దీంట్లో ఇప్పుడు కండెన్స్ మిల్క్, అలాగే కొద్దిగా పంచదార పౌడర్ ప్రవీణ, ఒక స్పూన్, ఎందుకంటే ఆల్రెడీ కండెన్స్ మిల్క్లో మనకి స్వీట్నెస్ ఉంటుంది. సపోజ్ ఎగ్ వాడుతున్నారంటే కండెన్స్ మిల్క్ అవసరం వద్దు. ఓకే, దాన్ని దీంట్లో వేసి ఇప్పుడు కొద్దిగా ఆ పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్, కొద్దిగా వాటర్ వేయండి ప్రవీణ. మనకి కాస్త బ్యాటర్ మనకు దోశ పిండి లాగా రావాలన్నమాట. లంప్స్ లేకుండా ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే బాగుంది. ఎగ్లో చేసుకుంటున్నారంటే ఇమ్మీడియట్గా చేసుకో. ఎట్లాంటి ఉండలు లేకుండా బాగా పిండి మెత్త కలుపుకోవాలి. సో దీంట్లోనే ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకుంటాం. ఇలా గుంటున్న గరిటితో కలిపితే ఉండలన్నీ నలిగిపోతాయి కదా. ఇంకొకటి మనం చేసుకోవడానికి కూడా ఈజీగానే, ఎలా అయినా మనకు కావాలి కదా. అవును, దీన్ని పక్కన పెట్టేసుకుందాం ప్రవీణ. ఓకే, ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే అదే ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఫ్రూట్స్ ఓన్లీ జనరలీ కివీ వాడవచ్చు, స్ట్రాబెర్రీ వాడవచ్చు, అలాగే యాపిల్, ఇంకా సిట్రస్ ఫ్రూట్ అవాయిడ్ చేయాలంటే మోసంబి కానీ ఆరెంజెస్ కానీ వాడకూడదు అన్నమాట. పైనాపిల్ వాడవచ్చు. ఓకే, అలాగే మనం దీనికి తొక్కతోనే చేయాలన్నమాట, అంటే పీల్ చేయాల్సిన అవసరం లేదు. యాపిల్ ఇవి కూడా బాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. బనానా ముక్కలు, యాపిల్ ముక్కలు. ఓకేనా ప్రవీణ? సో దీంట్లో ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ క్రష్, ఏదైనా ఫ్రూట్ క్రష్ లేకపోతే మనము సపోజ్ దీంట్లో వాడకపోతే బనానా పేస్ట్ చేసైనా వేసుకోవాలి. ఏదో ఒకటి ఫ్రూట్ క్రష్, లేకపోతే నార్మల్ జామ్, ఫ్రూట్ జామ్, అలాగే ఈ టూటీ ఫ్రూట్. సో ఇవన్నీ ఒక మిక్సింగ్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ చేసి ప్యాన్ కేక్ స్టార్ట్ చేసుకో. కొంచెం బట్టర్ అయినా కొద్దిగా థిక్గానే ఉంటాయి ప్రవీణ, అంటే అవును ప్యాన్ కేక్ థిక్గా ఉంటుంది. ఓకే, పలచగా ఏమి ఉండవు. మనం ఏదైనా స్ప్రింగ్ రోల్ చేసుకుంటున్నప్పుడు పలచగా చేసుకుని దాన్ని మళ్ళీ ఫిల్లింగ్ చేసేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, ఇవి యాజ్ ఇట్ ఇస్గా తింటావు కాబట్టి అందంగానే ఉంటాయి.
బటర్ తోనే మనం మనం ఏం చేయొద్దు, గరిటెతో అదే అయిపోతుంది, అదే అయిపోతుంది. సో సెకండ్ సైడ్ కూడా కాల్చాలి, యాజ్ ఇట్ ఇస్ దోస. మనం దోస చేసుకోవడానికి అలవాటు కదా, చూసారా. ఇలా ఫ్లిప్ చేయండి. సో దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు మీరు దాని మీద ఫిల్లింగ్ పెట్టేయండి. ఫిల్లింగ్ పెట్టేసి కొద్దిగా ఫోల్డ్ చేయొచ్చు. హాఫ్ మన మసాలా దోశ ఎలా చేస్తాం అలా. ఆ ప్యాన్ కేక్ వేడి వల్ల లోపల ఉన్న ఫ్రూట్స్ అన్ని కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఓకే, ఈ లోపల మనం ఇంకొకటి చేద్దాం. కొద్దిగా బటర్ వేయండి. బటర్ ఈ సైజు ఇలాగే ఉంటుంది ప్రవీణ. ఇంకా మనకు నచ్చితే కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు లేకపోతే ఈ సైజ్, ఈ సైజే జనరలీ ఉండే ప్యాన్ కేక్స్ అంతా. ఇది కానీ చాలా ఈజీ చేయటం. ఎగ్లో ఇంకా బాగుంటుంది, ఎగ్లో బాగుంటుందా? సో ఇలా మనం ప్యాన్ కేక్ని రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో మనం తయారు చేసిన ఫ్రూట్ స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ ప్యాన్ కేక్ రెడీ. ఫ్రూట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, పంచదార పౌడర్, కండెన్సర్ మిల్క్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, వెన్న, స్ట్రాబెర్రీ క్రష్, అరటిపండ్లు, యాపిల్, ట్యూటీ ఫ్రూటీ. ఫ్రూట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి, దానికి సరిపడినంత కండెన్స్డ్ మిల్క్, పంచదార పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, కరగబెట్టుకున్న వెన్న, కొద్దిగా వాటర్ పోసి పిండిని దోశల పిండిలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ మీద అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత యాపిల్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో స్ట్రాబెర్రీ క్రష్ వేసుకోవాలి. తర్వాత ట్యూటీ ఫ్రూటీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వెన్న వేసి వేడెక్కిన వెంటనే మనం కలిపి పెట్టిన మైదా పిండి మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం తయారు చేసిన యాపిల్ అరటిపండ్ల మిశ్రమాన్ని ప్యాన్ కేక్ మధ్యలో పెట్టుకుని ఒకవైపు క్లోజ్ చేసుకోవాలి. అంతే, ఇలా అన్ని ఫ్రూటీ ప్యాన్ కేక్ ని తయారు చేసుకుని సరి చేయండి. ఎంతో రుచికరమైన ఫ్రూటీ ప్యాన్ కేక్ రెడీ.